నాశనమే వాళ్ళ లక్ష్యం. మేము యువ స్టార్టప్లను ప్రోత్సహిస్తుంటే కొందరు రాజకీయ స్టార్టప్లను లాంచ్ చేయాలనుకున్నారు. యువత ఆలోచనల వెంట పరుగులు పెడుతుంటే వాళ్ళు నాశనం దిశగా ఆలోచిస్తున్నారు. గత దశాబ్దంలో ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో సాధించాం. వికాసిత్ భారత్ 2047 దిశగా ప్రయాణిస్తున్నాం. స్టార్టప్ మహాకుంభ వేదికగా రాహుల్పై మోడీ సెటైర్లు. ఇక్కడ ఒకటి మాట్లాడాలి, చెప్పాలి ప్రజలారా, జాగ్రత్తగా వినండి. వికాసిత్ భారత్ పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ నుండి మీకు వాట్సాప్ మెసేజ్ వస్తుంది ఒకటి. ఆ వాట్సాప్ మెసేజ్ అదనం చేసుకొని అదే యూజింగ్ అనుకొని అక్కడ సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా దాన్ని వాడుతూ ఉన్నారు. దయచేసి ఆలోచించాలి. కొన్ని కొన్ని దాంట్లను మీరు ఓపెన్ చేయకండి. అక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటోతో వస్తుంది, వీళ్ళతో వీళ్ళ ఒరిజినల్ వీళ్ళ కంటెంట్ ఉంటుంది, కానీ వాళ్ళు కూడా ఫేక్ ఒక నెంబర్తో చేస్తూ ఉన్నారు. అది క్లిక్ చేయకండి దయచేసి అంటూ కూడా ఒకటి. ఇక్కడ భారతదేశంలో యువతని లేపే ప్రయత్నము, అభివృద్ధి చేసే ప్రయత్నము, వాళ్ళు సెటిల్ అయ్యే ప్రయత్నంలో స్టార్టప్లను ప్రోత్సహిస్తుంటే రాజకీయ స్టార్టప్లను మొదలు పెడుతురు. తెలుసు కదా ఎవరో, ఆనాటి ఒక పెద్ద వ్యక్తి మునిమనవాడు. ఆనాటి పెద్ద వ్యక్తి మునిమనవాడు ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో భారతదేశంలో మరోసారి త్రిశ్రీ బార్ చార్సోపర్ అని బలంగా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది. మరి ఏం జరుగుతుందో, మే 13 ఎన్నిక జరగాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అక్కడ జరుగుతుంది, తర్వాత రిజల్ట్ రోజు తెలుస్తుంది. కాకపోతే రాహుల్ గాంధీ ది బిగ్గెస్ట్ క్యాంపెయినర్ ఫర్ భారతీయ జనతా పార్టీ అంతే. ఇక దానికంటే ఆచితూచి అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు, బీఆర్ఎస్కు ఛాన్స్ ఇవ్వకుండా ప్లాన్స్, పెండింగ్ స్థానాలపై ఇవాళ కీలక సమావేశం, ఏ క్షణమైన అధికార ప్రకటన అంటూ కూడా. నాకు కాంగ్రెస్ పార్టీది ఒకటి చూస్తే ఒకటి గుర్తుకొస్తుంది, అధికారంలో ఉన్నది 10 ప్రతిపక్షంలో కొట్లాడినటువంటి నేతలను తీసుకున్నాం, యువకులను, నేతలను, కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలను. ఒక ఎగ్జాంపుల్ అద్దంకి దయాకర్ అన్న కావచ్చు. ఇంకా మీకు మస్తు మంది ఉన్నారు, అంటే కొంతమంది పార్టీ మారినా మస్తు మంది ఇవ్వ. అయితే మల్కాజ్గిరి టికెట్ సమాచారం మేరకు ఏంటంటే మల్కాజ్గిరి టికెట్ సునీత మహేందర్ రెడ్డికి అంట. అంటే ఫస్ట్ చేవేలా అన్నారు, రంజిత్ రెడ్డి జాయిన్ కాగానే అంటే వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకుందాం, దానం గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకి అభ్యర్థులు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులు లేరు అని మాట్లాడుకుందాం. ఏ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు ఉదయ్, ఇట్లా అభ్యర్థులు ఎందుకు లేరు కాంగ్రెస్ పార్టీ కంటే? ఉంటే మరి వలస వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు టికెట్లు? ఆడ ఆ పార్టీని జాడించదాన్ని నీ కాడికి వస్తుంది, నిన్ను జాడించారని గ్యారంటీ లేదా? ఇప్పుడు నితాన కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులు ఉంటే ఎందుకని బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతలకు? ఎవరెవరు వచ్చారు బీఆర్ఎస్ నుండి? బీఆర్ఎస్ నుండి ఎవరెవరు వచ్చారు అంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా దానం, నిన్న ప్రస్తుత ఎమ్మెల్యే అయిన దానం, మరొకరెవరు సునీత మహేందర్ రెడ్డి. సునీత మహేందర్ 3, రంజిత్ రెడ్డి. ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇది ఈ వర్గం, ఈ ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారండి? బీఆర్ఎస్ నుండి వచ్చారు. బీఆర్ఎస్లో ఏం చేశారండి? ఈయన ఎమ్మెల్యేగా చేసిండు. వీళ్ళ భర్త సునీత మహేందర్ రెడ్డి గారి భర్త పట్నం మహేందర్ రెడ్డి గారు 2014 నుండి 2018 వరకు మంత్రి, తర్వాత ఎమ్మెల్సీ. సునీత మహేందర్ రెడ్డి గారు జెడ్పీ చైర్పర్సను. ఇక్కడ నేమో ఎంపీ కదా. బీఆర్ఎస్ ఏదో తక్కువ చేసిందని చెప్పి వీళ్ళు వచ్చారు. కరెక్టే, బీఆర్ఎస్ వాళ్ళకు అంటే పసిగట్టలేకపోయారు. వీళ్ళు ఉంటారు నమ్మకస్తులు అనుకున్నారు, కానీ జాడిస్తారని చెప్పి నమ్మకం. అంటే కాంగ్రెస్లో అభ్యర్థులు లేకనే కదా మరి వీళ్ళకు దానం నాగేందర్ గారికి సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెల్ల కదా. మరి కాంగ్రెస్ అభ్యర్థులు లేరా?
ఇక్కడ చెవెల చెప్పి మనం మాట్లాడుకున్నట్టుగా కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు వాళ్ళు కాదని అంటే వాళ్ళకంటే వాళ్ళకంటే దేంట్లో గొప్ప అయినా పార్టీ మారినైనా సిట్టింగ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయకుండా పార్టీ మారినటువంటి వ్యక్తి ఈయనకు చెవెల ఎంపీ ఎంపీగా ఎట్లీస్ట్ సార్ కాంగ్రెస్ పార్టీలో కొట్లాడిన వాళ్ళు లేరా? మీ అడుగులో అడిగేసినటువంటి వాళ్ళు లేరా రేవంత్ అన్న అని అడుగుతా ఉన్నా? ఇక్కడ మల్కాజ్గిరిలో నాయకులు అనేటోళ్ళే లేరా కాంగ్రెస్ నుండి? ఏమన్నా ఎలక్షన్ కంటే ముందు వచ్చి పార్టీ బలోపేతం చేసి పార్టీ అధికారంలోకి వచ్చిందా? గెలిచిన తర్వాత వచ్చారు. ఎలక్షన్ టైంలో పొట్టు పొట్టు తిట్టినావు నువ్వే. దానం నాయందర్ని ఏమన్నావు? ఏమన్నావు దానం నాయందర్ని? బార్ ముందల బీడీలు అమ్ముకున్నట్టుడు అన్నావు. రంజిత్ రెడ్డిని ఏమన్నావు? నిన్నెవాడు తీసుకుంటాడా ఏడు ఎప్పుడు ఏడు ఉంటావో తెలియదు అన్నావు. మరి వీళ్ళని ఎందుకు తీసుకున్నావు? మహేందర్ రెడ్డి నీకు టీడీపీ పాత పరిచయస్తుడే కదా, టీఆర్ఎస్లోకి వచ్చినాక ఎన్నిసార్లు తిట్టుకున్నారు? వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళంతెవరు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అభ్యర్థులు అంటే కాంగ్రెస్లో లీడ్ నాయకత్వం లేరు, నాయకులు లేరు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నది అంతేనా? అంతేనా అంటే ఎస్, సమాధానం అదే వస్తుంది. అభ్యర్థులు లేని కాంగ్రెస్ పార్టీ వలసలు వచ్చిన వాళ్ళకే పెద్దపీట.